బ్రేకింగ్ ని చూసినాం. రేపటి నుంచి 2000 రూపాయల నోట్లు మార్చుకోవడానికి బ్యాంకులకు అనుమతించింది ఆర్బీఐ. నోట్ల మార్పిడి విషయంలో పలు గైడ్ లైన్స్ ఇచ్చింది. బ్యాంకులలో కౌంటర్ల దగ్గర 2000 నోట్లను మార్చుకునే సదుపాయాలు కల్పించాలని తెలిపింది ఆర్బీఐ. సమ్మర్ సీజన్ దృష్టిలో ఉంచుకొని షెడెడ్ వెయిటింగ్ స్పేస్, డ్రింకింగ్ వాటర్ సదుపాయాన్ని అన్ని బ్యాంకుల దగ్గర కల్పించాలని సూచించింది. బ్యాంకులు 2000 నోట్ల డిపాజిట్ మార్పిడికి సంబంధించిన రోజువారీ డేటాను అందించేలా ఒక ప్రొఫార్మాను అందించింది ఆర్బీఐ. రేపటి నుంచి 2000 రూపాయల నోట్లు మార్చుకోవడానికి బ్యాంకులకు అనుమతించింది ఆర్బీఐ. నోట్ల మార్పిడి విషయంలో పలు గైడ్ లైన్స్ ఇచ్చింది. బ్యాంకులలో కౌంటర్ల దగ్గర 2000 నోట్లను మార్చుకునే సదుపాయాలు కల్పించాలని తెలిపింది ఆర్బీఐ. సమ్మర్ సీజన్ను దృష్టిలో ఉంచుకొని షెడెడ్ వెయిటింగ్ స్పేస్, డ్రింకింగ్ వాటర్ సదుపాయాన్ని అన్ని బ్యాంకుల దగ్గర కల్పించాలని సూచించింది. బ్యాంకులు 2000 నోట్ల డిపాజిట్ మార్పిడికి సంబంధించిన రోజువారీ డేటాను అందించేలా ఒక ప్రొఫార్మాను అందించింది ఆర్బీఐ. దీనిపై మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మదర్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. మదర్, చెప్పండి. అనిల్, రేపటి నుంచి 2000 నోట్లకు సంబంధించి మార్పిడి కావచ్చు, డిపాజిట్ కి అన్ని బ్యాంకులు కూడా సిద్ధమవుతున్నాయి. దానిలో భాగంగానే ఆర్బీఐ కీలకమైనటువంటి గైడ్ లైన్స్ ను కూడా జారీ చేసింది కొద్దిసేపటి క్రితమే. ముఖ్యంగా రేపటి నుంచి అన్ని బ్యాంకు సంబంధించిన శాఖలకు సంబంధించి కొన్ని స్పెసిఫిక్ మార్గదర్శకాలు మెన్షన్ చేస్తూ ఒక గైడ్ లైన్స్ రూపంలో ఒక ప్రొఫార్మర్ ను కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. రేపటి నుంచి అన్ని బ్యాంకులు కూడా వారి వారి శాఖల వద్ద కొన్ని నెససిటీ చర్యలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే 2000 నోట్ల మార్పిడికి వచ్చేటువంటి ప్రజలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు అసౌకర్యం కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. దానిలో భాగంగానే షెడ్డెడ్, అంటే చాలా మంది క్యూ లైన్ లో కూడా ఉండేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఆ క్యూ లైన్లని దృష్టిలో ఉంచుకొని సమ్మర్ సీజన్ కూడా కావడము, అలాగే క్యూ లైన్లు కూడా పెద్ద ఎత్తున ఉండేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో వాటికి షెడ్డెడ్, అంటే వాటి పైనుంచి షెడ్ వేసి ఒక క్యూ లైన్లు ఏర్పాటు చేసేందుకు అవసరమైనటువంటి చర్యలతో పాటు మంచినీటి సౌకర్యాన్ని కూడా కల్పించాలి. అలాగే దివ్యాంగులు, ముసలి వాళ్ళు, ఏజ్డ్ పీపుల్, సీనియర్ సిటిజన్లు కూడా ఈ నోట్లను మార్పిడి చేసుకునేందుకు వస్తుంటారు కాబట్టి వారి కోసం కూడా అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. వాటికి కూడా ఎలాంటి వారికి కూడా ఎలాంటి ఇబ్బందులు తలగకుండా చూసుకోవాలనేటువంటి సూచనలు కూడా చేసింది. వాటితో పాటు ముఖ్యంగా రోజువారీగా ఎన్ని బ్యాంకు ఖాతాలకు సంబంధించి బ్యాంకు శాఖల్లో ఎన్ని 2000 నోట్లు జమ అవుతున్నాయి, డిపాజిట్ అవుతున్నాయి అనేటువంటి అంశాలను కూడా క్లియర్గా అవి ఆర్బీఐకి తెలిసేలాగా ఎప్పుడు అడిగితే అప్పుడు పంపించే విధంగా ఒక ప్రొఫార్మర్ను కూడా రూపొందించారు. దాంట్లో డేట్, వాటికి సంబంధించినటువంటి ఎన్ని 2000 రూపాయల నోట్లు డిపాజిట్ అయ్యాయి, ఎంత మార్పిడి జరిగింది అనేటువంటి పూర్తి వివరాలకు సంబంధించి, నోట్లకు సంఖ్యకు సంబంధించిన వివరాలను కూడా తెలియజేసేలాగా వాటన్నిటిని కూడా ఒక ప్రొఫార్మర్ అనేది కూడా రూపొందించడం జరిగింది. సో చూడాల్సి ఉంటుంది రేపటి నుంచి నోట్ల రద్దు, నోట్ల ఉపసంహరణకు అలాగే మార్పిడికి సంబంధించి ఏర్పాట్లకు సంబంధించి నార్మల్ ప్రొఫార్మరే, గతంలో ఎలాంటి ప్రొఫార్మర్ ఉందో అవి కొనసాగుతాయి అనేటువంటి మాటలు చెప్పారు. వాటితో పాటు డిపాజిట్కి సంబంధించి కూడా ఎలాంటి క్యాప్ అనేది కూడా లేదు, కానీ మార్పిడికి సంబంధించి మాత్రం కేవలం రోజుకి 12000 నోట్లను మాత్రమే, అంటే 20000 విలువైనటువంటి 2000 రూపాయల నోట్లను మాత్రమే మార్చుకోవాల్సి ఉంటుంది. అది కూడా మే 23 నుంచి మాత్రమే ప్రారంభమవుతుంది. ఈ రోజు కానీ నిన్న కానీ కొంతమంది బ్యాంకులకు వెళ్ళడం కానీ లేకపోతే బంగారు కొనడం కావచ్చు, ఇలాంటి వాటి అన్నిటిపైన కూడా ఎంక్వైరీస్ అనేది కూడా జరుగుతున్నాయి. ఈ రోజు ముఖ్యంగా నిన్న మొన్న సెలవు మాత్రమే ఉంది. సో ఆ రోజు, ఆ 2 రోజులు కూడా పూర్తిగా బ్యాంకులు పనిచేయలేదు. సో ఈ రోజు నుంచి కూడా కొంత ఎక్కువ మంది వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మే 23 నుంచి మాత్రమే మార్పిడికి అనుమతినిస్తున్నారు. దాంతోపాటు సెప్టెంబర్ 30 వరకు కూడా ఈ మార్చుకునేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తారు. ఇప్పటివరకు అయితే లీగల్ టెండర్గానే దీన్ని కొనసాగిస్తారు. లీగల్గా ఎవరైనా కొనుగోలు కావచ్చు లేకపోతే వాటికి సంబంధించిన చలామణి చేసేందుకు అవసరమైనటువంటి అన్నీ కూడా ఉంటాయి, కానీ సెప్టెంబర్ 30 లోపు మాత్రం వారి దగ్గర ఉన్నటువంటి 2000 రూపాయల నోట్లు ఎవరైతే కలిగి ఉంటారో వాటిని మాత్రం బ్యాంకుల్లోకి వాటిని తిరిగి చెల్లించాల్సిందే, తిరిగి చేర్చాల్సిందే అనేటువంటి నిబంధన కూడా తీసుకొచ్చారు. దానికోసం
గతంలో జరిగినటువంటి ఎందుకంటే పెద్ద నోట్ల రద్దు సందర్భంగా బ్యాంకుల మీద చాలా ఎక్కువగా పనిభారం అనేది కూడా పడింది వాటన్నిటిని దృష్టిలో ఉంచుకొని నాలుగు నెలల సమయం అనేది కూడా ఈసారి ఇచ్చారు నాలుగు నెలల సమయంలో ప్రజల దగ్గర ఉన్నటువంటి 2000 రూపాయల నోట్లన్నిటిని కూడా బ్యాంకుల్లోకి ఇవ్వడము అలాగే బ్యాంకులు కూడా వీటిని తిరిగి సర్క్యులేట్ చేయకుండా ఇప్పటికే కొన్ని నిబంధనలు అనేది కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది అలాగే కొన్ని చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయి బ్యాంకుకు సంబంధించి కావచ్చు లేకపోతే డిపాజిట్ల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు కావని లేకపోతే ఎలాంటి ఫామ్స్ కూడా నింపాలి అనే దాని మీద కూడా చాలా సందేహాలు ఉన్నాయి వాటిని ఆర్బీఐ కూడా చాలా క్లియర్ గా అందరికీ అర్థమయ్యేలాగా వారు అన్ని అనుమానాలను నివృత్తి చేసేలాగా కొన్ని అంశాలను అయితే వారు చెప్పడం జరిగింది ప్రతిరోజు ఒక్కొక్క బ్రాంచ్ కు సంబంధించి ఒక బ్రాంచ్ లో కేవలం 20,000 రూపాయలను మాత్రమే మార్పిడి అనేది కూడా చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ ఒక వ్యక్తికి సంబంధించి ఖాతాలో డిపాజిట్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఎన్ని నోట్లైనా అంటే అది కూడా కేవైసీ నిబంధనలకు అనుగుణంగా ఎన్ని నోట్లనైనా వారు డిపాజిట్ చేసుకోవచ్చు కానీ మార్పిడి చేసుకోవాలనుకుంటే మాత్రం కేవలం 20,000 రూపాయల విలువ కలిగినటువంటి 10 నోట్లను మాత్రమే మార్పిడి చేసుకోవాల్సి ఉంటుంది క్లియర్ గా మెన్షన్ చేశారు డిపాజిట్లు వేరు మార్పిడి వేరు డిపాజిట్లు ఆ బ్యాంకు ఖాతా ఉన్నట్లయితే పర్సన్ ఆ బ్యాంకు ఖాతాలో ఎన్ని నోట్లైనా డిపాజిట్ చేసుకోవచ్చు కానీ ఒక పర్సన్ కి అకౌంట్ తో సంబంధం లేకుండా మార్పిడి చేసుకోవాలనుకుంటే మాత్రం కేవలం 20,000 రూపాయల నోట్లకు విలువ కలిగినటువంటి నోట్లను మాత్రమే తను మార్పిడి చేసుకోవాల్సి ఉంటుంది ఒక రోజుకు సంబంధించి ఒక్కొక్క బ్రాంచ్ లో కేవలం 20,000 నోట్లను మాత్రమే 20,000 రూపాయల విలువ కలిగినటువంటి నోట్లను మాత్రమే మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ డిపాజిట్లకు మాత్రం అలాంటి పరిమితి లేదు కేవైసీ నిబంధనలకు అనుగుణంగా వారు మార్చుకునే డిపాజిట్ చేసుకునేటువంటి వెసులుబాటు ఉంటుంది అలాగే ఒక రోజుకు సంబంధించి ఎలాంటి స్లిప్ కానీ లేకపోతే ధృవీకరణ పత్రాలు కానీ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు రిక్విజిషన్ స్లిప్ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి అంశాన్ని కూడా ఆర్బీఐ చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు దాంతోపాటు నిన్న ఎస్బీఐ కూడా ఒక వారి సర్క్యులర్ అనేది కూడా జారీ చేశారు వారి వారి ఎస్బీఐ కింద ఉన్నటువంటి శాఖలన్నింటిలో కూడా ప్రజలందరూ కూడా సులభతరంగా వారి దగ్గర ఉన్నటువంటి 2000 రూపాయల నోట్లను మార్చుకునేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు వృద్ధులకు కావచ్చు వికలాంగులకు కావచ్చు అలాగే వచ్చేటువంటి పౌరులకు ఎవరైతే జమ చేసుకునేందుకు వచ్చేటువంటి ప్రజలు ఉంటారో వారికి ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటి సమాచారాన్ని కూడా ఇప్పటికే అందజేశారు సో రేపటి నుంచి దీనికి సంబంధించిన ప్రక్రియ అంతా ఉంటుంది 20,000 విలువైనటువంటి నోట్లను ఎన్నిసార్లైనా మార్చుకోవచ్చు అది కూడా చాలా క్లియర్ గా చెప్పారు కానీ ఒక్కొక్క బ్రాంచ్ లో ఒక్క రోజుకి ఒక రోజు మాత్రమే మార్చుకోవాల్సి ఉంటుంది కానీ ఒక రోజుకు ఒక వ్యక్తి ఎన్నిసార్లైనా వివిధ బ్రాంచుల్లో మార్చుకునేటువంటి అవకాశాన్ని కూడా కల్పిస్తున్నారు వారు ఎలాంటి ధృవీకరణ పత్రాలు అనేది కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు బ్యాంకుల్లో 20,000 కంటే ఎక్కువ అమౌంట్ మార్చుకోవాలనుకునే వారు డిపాజిట్ చేసుకునేటువంటి వెసులుబాటు అనేది కూడా ఉంటుంది వారు వారి ఖాతాల్లో ఎన్ని నెంబర్ ఆఫ్ నోట్లనైనా మార్చుకునే డిపాజిట్ చేసుకునేందుకు వెసులుబాటు అనేది కూడా ఉంటుంది అలాగే ఇది ఈ సుదీర్ఘమైనటువంటి ప్రక్రియ 4 నెలల పాటు మార్చుకునేందుకు అసలు వెసులుబాటు అనేది కూడా ఇస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలెవరు కూడా ఇబ్బంది పడేటువంటి అవకాశం లేదు వాటికి సంబంధించి క్యూ లైన్ల విషయంలో కావచ్చు అలాగే వాటికి సంబంధించిన అన్ని అంశాలకు సంబంధించి కూడా బ్యాంకులు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని సూచనలు అనేది కూడా జారీ చేసినటువంటి నేపథ్యంలో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకుంటుంది కానీ ఈ కొన్ని అపోహలు అయితే ఉన్నాయి వాటికి సంబంధించి 2000 రోడ్లకు సంబంధించి ఏదైనా ఇబ్బందులు అవుతాయా ఇన్కమ్ ట్యాక్స్ కానీ లేకపోతే వారికి సంబంధించిన ధృవీకరణ పత్రాలు ఏమైనా ఇవ్వాలా అనేటువంటి చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి కాబట్టి వాటన్నింటినీ క్లియర్ చేస్తూ ఆర్బీఐ కావచ్చు లేకపోతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కావచ్చు వాటి స్పష్టమైనటువంటి గైడ్ లైన్స్ అనేది కూడా ఇచ్చారు ఎవరు కూడా ఎలాంటి ధృవీకరణ పత్రాలు ఇవ్వాల్సిన అవసరం లేదు అలాగే రిక్విజిషన్ స్లిప్ అనేది కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు వారు మార్చుకునేందుకు ఒకలాగా డిపాజిట్ చేసుకునేందుకు మరొకలాగా కొన్ని విధానాలు అయితే ఉన్నాయి వీటికి సంబంధించి స్పష్టమైనటువంటి గైడ్ లైన్స్ అయితే ఉన్నాయి రేపటి నుంచి ఈ ప్రక్రియ అనేది కూడా ప్రారంభం కాబోతోంది చూడాలి రేపు మొదలైన తర్వాత గతంలో జరిగినట్టుగా అంటే పెద్ద నోట్ల రద్దు సందర్భంలో డిమానిటైజేషన్ సందర్భంలో ఏర్పడినట్టుగా భారీ సంఖ్యలో క్యూ లైన్లు ఉంటాయా లేదా అనేది మాత్రం రేపు చూడాల్సి ఉంటుంది అనిల్. రైట్, థాంక్యూ మదర్. ఇక 2000 నోట్ల మార్పిడికి సంబంధించి బ్యాంకుల దగ్గర ఏర్పాట్లకు సంబంధించి మరిన్ని వివరాలు హరిత అందిస్తారు. హరిత, నోట్ల ఎక్స్చేంజ్ పై బ్యాంకుల దగ్గర ఏర్పాట్లు ఎలా ఉన్నాయి?
ఓకే థాంక్యూ అనిల్. అయితే ఈ పెద్ద నోట్ల రద్దు తర్వాత తీసుకొచ్చిన 2000 నోటు ఉపసంహరించుకున్నట్టు ఇప్పటికే ఆర్బీఐ తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 23 అంటే రేపటి నుంచి సెప్టెంబర్ 30 వరకు కూడా బ్యాంకులో వీటిని మార్చుకోవచ్చు. ఇప్పటికే దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ ని ఆర్బీఐ బ్యాంకులకు రిలీజ్ చేసింది. ఎవరైతే డిపాజిట్ చేసుకోవడానికి వస్తారో వాళ్ళకు సంబంధించిన పూర్తి ఏర్పాట్లు చేయాలి. అట్లాగే ఇప్పుడు సమ్మర్ సీజన్ కావడంతో ప్రత్యేకమైన క్యూ లైన్లు కావచ్చు, వాళ్ళకి కావాల్సిన వాటర్ బాటిల్స్ సదుపాయాలు, అట్లాగే మిగతా ఏర్పాట్లు మౌలిక సదుపాయాలు అన్నీ కూడా చేయాలని ఇప్పటికే ఆర్బీఐ బ్యాంకులకు సూచించింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బ్యాంకులతో పాటు ఆర్బీఐ ఏదైతే హైదరాబాద్లో ఉందో రీజనల్ సెంటర్లో కూడా మార్చుకునేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లను అయితే బ్యాంకులు చేసుకుంటున్నాయి. అయితే పూర్తి డీటెయిల్స్ సాయంత్రం వరకు కూడా బ్యాంకులు తెలిపే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు అయితే మొన్న శనివారం చేసిన ఈ రిలీజ్ నేపథ్యంలో ఇప్పటికే ఆ గైడ్ లైన్స్నే ఫాలో అవుతున్నట్టు ఇటు బ్యాంకులు చెప్తున్నారు. దాదాపు ప్రతిరోజు 10 నోట్లు అంటే 2000 నోట్లు 20,000 వరకే మార్చుకునేందుకు అవకాశం ఉంటుంది. అట్లాగే ఎవరైతే బ్యాంకుకు వచ్చి అంతకంటే ఎక్కువగా డిపాజిట్ చేయాలనుకుంటారో వాళ్ళకు మాత్రము కేవైసీ ద్వారా తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ దీనిపైన ఇప్పటివరకు కూడా క్లారిటీ రాలేదు. ప్రస్తుతానికైతే 2000 వరకే లిమిట్ ఉంది. కాబట్టి ఎవరైతే ఇప్పుడు స్టేట్ వైడ్గా ఉన్న బ్యాంకుల్లో 2000 నోట్లను 20,000 వరకే తీసుకునే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి ఇటు ఆధార్ కార్డు కావచ్చు, పాన్ కార్డు, వీటికి సంబంధించిన కేవైసీ పూర్తి డీటెయిల్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఇటు ఆర్బీఐ ఇప్పటికే బ్యాంకులకు కూడా సూచించింది, ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్తో పాటు ప్రొఫార్మాను కూడా రోజువారీ డేటాని పొందుపరచాలని కూడా తెలిపింది. ఈ నేపథ్యంలోనే బ్యాంకుల్లో ఇప్పటికే దీనికి సంబంధించి పూర్తి ఏర్పాట్లకు చేసుకుంటున్నారు. అంటే ప్రైవేట్ బ్యాంక్స్తో పాటు ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా ఈ ఆర్బీఐ గైడ్ లైన్స్ని అయితే ఫాలో కావాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు అయితే మనం చూసాము, నిన్న మొన్నటి వరకు కూడా సామాన్యుల వద్ద అయితే 2000 నోట్లకు సంబంధించి అయితే చాలా తక్కువగా ఉన్నాయి. ఎవరైతే వ్యాపారులు కావచ్చు, రాజకీయ నాయకులు, బడ వ్యాపారుల దగ్గరనే ఉన్నట్టు తెలుస్తోంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత తీసుకొచ్చిన 2000 నోటుకు సంబంధించి సర్క్యులేషన్ అయితే ఇప్పటికీ దాదాపు 2 ఏళ్ల నుంచి కనిపించట్లేదు. అయితే రేపు కనుక బ్యాంకుల దగ్గర మనం సిచ్యువేషన్ చూస్తే కనుక చాలా తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటు బ్యాంకులు కూడా దానికి సంబంధించిన పూర్తి ఏర్పాట్లను అయితే చేసుకుంటున్నారు. ప్రస్తుతానికైతే ఆర్బీఐ బ్యాంకులకు సూచించింది ఏంటంటే, ఎవరైతే డిపాజిట్ చేసుకోవడానికి వస్తారో వాళ్ళకి సంబంధించిన పూర్తి మౌలిక సదుపాయాలు చేసుకోవాలని చెప్పింది. ప్రత్యేకమైన క్యూ లైన్లు కావచ్చు, రెగ్యులర్గా వచ్చే డిపాజిటర్స్తో పాటు రేపు 2000 నోట్ల మార్పిడి చేసుకునే వాళ్ళకి సంబంధించిన పూర్తి డేటాను తీసిపెట్టుకోవాలని కూడా చెప్పింది. దీని ద్వారా ముఖ్యంగా తెలిసేది ఏంటంటే, రేపటి నుంచి బయట దాగి ఉన్న 2000 నోట్లకు సంబంధించి పూర్తి అనాలిసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. మే 23 నుంచి 30 తారీఖు వరకు అంటే ఆల్మోస్ట్ 4 నెలల పాటు కూడా గడువు ఉంది. కాబట్టి నెమ్మదిగానే చేసుకునే అవకాశం ఉంటుంది అని కూడా ఇటు ఆర్బీఐ చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతానికైతే చెలామణిలో దేశవ్యాప్తంగా దాదాపు 10% 2000 నోటు ఉందని కూడా చెప్తున్నారు. దాదాపు 2016 తర్వాత ప్రింట్ అయినది ఇప్పటికైతే దాదాపు 80% నుంచి 10% పడిపోయింది. ఆల్మోస్ట్ 2017 తర్వాత దీన్ని చెలామణి తగ్గింది. కాబట్టి దీన్ని పూర్తిగా కూడా ఉపసంహరించుకునేందుకు ఆర్బీఐ కొత్త నిబంధనలు అయితే తీసుకొచ్చింది. దీనికి సంబంధించి బ్యాంకుల వద్ద కూడా పూర్తి ఏర్పాట్లు రేపటి కోసం జరుగుతున్నాయి. అనిల్, ఓటు స్టూడియో. థ్యాంక్ యూ హరిత.